తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈసారి ఖమ్మం పాలిటిక్స్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాజకీయాలకు ఖమ్మం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఖమ్మంలో పొలిటికల్ సీన్ మారుతోంది మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన ఇంటికి వెళ్లి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు తుమ్మలకు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం మీడియాతో మాట్లాడిన బొంగలేటి తుమ్మలకు అపార రాజకీయ అనుభవం ఉందని అన్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేస్తారని కొనియాడారు తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు బీఆర్ఎస్ తీరు ఉందని పొంగులేటి మండిపడ్డారు అనేక అవమానాలకు గురిచేసి తుమ్మలను బయటకు పంపేందుకు కుట్రలు ముందు తనను సాగనంపారని ఇప్పుడు తుమ్మలను పంపేందుకు అవమానిస్తున్నారని మండిపడ్డారు గతంలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ పొమ్మన లేక పోక పెడుతుందని తుమ్మల కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయన్నారు జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి తన చిరకాల మిత్రుడని అన్నారు జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం దేవుడు తనకి ఇచ్చాడని చెప్పారు ప్రజలు తన అభిమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అయితే వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది నాలుగేళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న పొంగులేటి తుమ్మల ఏనాడు మాట్లాడుకోలేదు అలాంటి ఇప్పుడు ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకొని కొనియాడుకోవడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఇక పాలేరు బీఆర్ఎస్ సీటు ఆశించిన తుమ్మల నాగేశ్వరరావుకు భంగపాటు ఎదురైంది ఇటీవల సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేయగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చారు దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తికి లోనయ్యారు పార్టీ వీడుతున్నట్టు ప్రచారం జరిగింది తన అభిమానులతో మాట్లాడిన ఆయన తాను ఖచ్చితంగా పోటీలో ఉంటానన్నారు ఈ నేపథ్యంలో పార్టీ మారి కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తుమ్మలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయన పార్టీ మార్పు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది